నమస్తే తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఒక సంఘటన జరిగింది దానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే బయటికి రాలేదు ఒక వీడియోతో దీనిపై ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది ముఖ్యంగా ఒక డిప్యూటీ తహసీల్దార్ ఆయన ఒక ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు ఆయన నివాసం ఉంటున్నటువంటి పక్క పోర్షన్లో మరో కుటుంబం ఉంటున్నారు ఇలాంటి సందర్భంలో ఆ పక్కన ఉన్నటువంటి ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి గృహిణి మహిళ పట్ల ఈ డిప్యూటీ తహసీల్దార్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు అలాగే వేధించడం కూడా మొదలుపెట్టాడట గత కొంతకాలంగా ఈ వ్యవహారం నడుస్తుంది అతను ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ఆమె చూసి చూడనట్లు పెద్దగా పట్టించుకోవట్ల ఎందుకనంటే ఆయన ఏదో గవర్నమెంట్ ఎంప్లాయ్ సరే మనం ఇష్యూ చేస్తే మళ్ళీ ఆయన ఉద్యోగానికే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి అని చెప్పి ఒకరోజు చెప్పిందట సార్ మీరు ఇలాగే చేస్తే కనుక నేను ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానని చెప్పి ఈయన గారి అరాచకం ఇంకా పెరిగిపోయింది మీరు చాలా బాగుంటారు సారీలో బాగుంటారు అట్లా ఇట్లా రకరకాలుగా ఆమెను వేధించడం మొదలుపెట్టాడు ఒకరోజు తాజాగా ఆమె బట్టలు ఆరేస్తుండగా బయట ఈవినింగ్ సమయంలో ఈయన బయట కూర్చొని ఆమెను కామెంట్ చేయటం మొదలుపెట్టాడట గతంలో ఇప్పటికే ఎన్నోసార్లు ఆమె స్మూర్తిగా హెచ్చరించిందట అయినా సరే ఈ డిప్యూటీ తహసీల్దార్లో ఎలాంటి మార్పు రాల లాస్ట్కి ఇక చేసేదేమీ లేక ఆయన మాటలు శృతిమించడంతో ఆయన కూర్చున్నటువంటి ప్రాంతానికి వచ్చి దగ్గరలోనే ఉన్నారు మనం విజువల్స్లో చూస్తుంది ఇలాంటి సందర్భంలో చెంప మీద చెల్లుమనిపించింది వెంటనే ఆ ఘటన జరగటం తర్వాత అంతా బయటికి రావటం తన భర్తకు కాల్ చేసి జరిగిన విషయం చెప్తే ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాను ఆ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని డిప్యూటీ తహసీల్దార్ని ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నట్లు తెలుస్తుంది దానికి సంబంధించి వీడియో అయితే సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది అది ఒకసారి మీరు కూడా చూడండి మనం చూస్తున్నాం ఆ మహిళ బట్టలు ఆరేయటం అక్కడ అతను ఏదో మాట్లాడుతున్నాం ఆమె దగ్గరికి రావటం చెంప మీద కొట్టడం జరిగిపోయింది క్షణాల్లో ఇలాంటి సందర్భంలో అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యేటటువంటి ఆ ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఎవరు పెట్టారు ఎవరు పోస్ట్ చేశారనేది తెలియదు కానీ అంటే ఒక వ్యక్తి సమాజంలో గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నాడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి సాధారణంగా అంటుంటారు మన ఇరుగు పొరుగు వారిని మనం సోదరులుగా సోదరీమనులుగా మనం ట్రీట్ చేయాలి చూడాలి విచక్షణ వివేచన మరిచిపోయి ఇదిగో ఈ రకంగా ప్రవర్తించాడు లాస్ట్కి ఆమె చేతిలో దెబ్బలు తిన్నాడు ఇప్పుడు పరువు పోయింది ఉద్యోగం పోయే పరిస్థితి సమాజంలో వాల్యూ అనేది లేకుండా పోయింది ఇన్ని రకాలుగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి మొత్తానికి ఈ ఘటనపై ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది ఆయన వివరాలు ఏంటి అనేది మరొక వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం